ఇవాళ నిరంజన్ అన్న పొద్దున చెప్తా ఉండే, నేను ఎవరికి ఆటో పెట్టలే, బండి పెట్టలే, మీరే స్వచ్ఛందంగా మీటింగ్కు రావాలంటే నేను అనుకున్న 1000-2000 ఉంటారేమో అనుకున్నా. కానీ ఇక్కడ చూస్తే దాదాపు 10,000 మంది స్వచ్ఛందంగా తరలి వచ్చింది. ఇది దేనికి సంకేతం? రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద రైతులు ఎంత ఆగ్రహంగా ఉన్నారనడానికి ఇది ఒక సంకేతం. దాదాపు 2 అవుతుంది, ఒక్క మనిషి కదలలే, ఆకలి అవుతున్నా కూడా కసిగా ఈ సమావేశంలో మీరు అందరూ కూర్చున్నారంటేనే ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉన్నదో ఈరోజు మనకు అర్థమవుతా ఉంది. ఈరోజు ఒకటే విషయం ఆలోచించండి, మనందరం కూడా నిశ్శబ్దంగా ఉంటే అన్నీ పోతాయి. ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు వచ్చినాక కొత్త పథకాలు రాలేదు, కానీ పాత పథకాలు ఒకటొక్కటి బంద్ పెడుతున్నాడు. పెడుతుండ లేదా? ఆనాడు ఏమన్నాడు, బతుకమ్మ పండుగ కేసీఆర్ 1 చీర ఇచ్చిండు, నేను వస్తే 2 చీరలు ఇస్తా అన్నాడు, ఉన్న చీర బంద్ పెట్టిండు. సర్కార్ దవాఖానలలో పోతే కేసీఆర్ గారు ఉండగా ఆడవిల్ల పుడితే 13,000, మగపిల్లాడు పుడితే 12,000, కాన్పు చేయించి కేసీఆర్ కిట్ ఇచ్చి ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లని ఇంటికాడ దించిండు. రేవంత్ రెడ్డి వచ్చిండు, కేసీఆర్ కిట్ బంద్ అయింది, న్యూట్రిషన్ కిట్ బంద్ అయింది, రైతు బంధు బంద్ అయింది. ఆ చెరువులలో మా ముదిరాజులకు, గంగపుత్రులకు చేప పిల్లలు పోస్తుండే కేసీఆర్. రేవంత్ రెడ్డి గారు వచ్చినాక గా చేప పిల్లలు కూడా పోస్తలేరు. మొన్న మేము గట్టిగా అడిగితే ఏ కాలం కాలే చెరువులు నిండలేదట. నిండలేదా? చెరువులు నిండలే, సగం అన్ని పోతాము అంటుండు. పోనీ అవన్న పోసిందా అంటే రొయ్య పిల్లలు బంధు, చేప పిల్లలు సగం పోతారట, ఆ సగం కూడా పోసిన దిక్కే లేదు. అయితే ఇవి కూడా ఎందుకు జరుగుతున్నాయి? బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది కనుక, బీఆర్ఎస్ పోరాటం చేస్తుంది కనుక ఆయనతో సగం అన్న పోస్తున్నారు, లేకపోతే అన్ని బంద్ అవుతాయి. అందువల్ల మనం ఆలోచించాలి, ఇవాళ రైతు నిరసన సభ పెట్టినాం వనపర్తిలో. ఎందుకు రైతులందరూ ఇవాళ రాష్ట్రంలో బాధపడుతున్నారు? వాళ్ళు వరంగల్ డిక్లరేషన్ అని పెట్టినరు. మీ అందరి చేతుల్లో కాగితాలు కనబడ్డాయి, వరంగల్ డిక్లరేషన్. వరంగల్ డిక్లరేషన్లో అనేక హామీలు ఇచ్చారు, రైతుల కోసం ఎన్నో మాటలు చెప్పారు, కానీ ఏదైనా ఒక్కటన్నా అమలవుతుందా? ఇవాళ ఈ రాష్ట్రంలో ఏం నడుస్తుందయ్యా అంటే, అయితే దేవుని మీద ఓట్లు, అడిగితే తీట్లు. దేవుని మీద ఓట్లు, అడిగిన మీద తీట్లు. గింతేనా లేదా? ఎవడన్నా ఏమైనాను దేవుని మీద ఓట్టు పెట్టినావు, ఇంకెప్పుడు చేస్తావంటే ఇక వాడిని తిట్టుడే తిట్టుడిగా. ఇవి తప్ప ఇంకేమన్నా ఉన్నాయా? మా సీనన్న చెప్తుండు, తిట్లే కాదు, తిట్లతో పాటు కేసులు కూడా ఉన్నాయట. పెట్టని, భయపడతావా? తెలంగాణ అంటేనే ఇది ఉద్యమాల గడ్డ, పోరాటాల గడ్డ, ఆనాడు నిజాం మీద పోరాడినటువంటి గడ్డ, సమైక్యవాదుల మీద, వైఎస్ రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడుల మీద పోరాడి తెలంగాణ సాధించిన గడ్డ. గీ రేవంత్ రెడ్డి లెక్కనా మనకు? భయపడతామా మనం? ధైర్యంగా ముందుకు పోవాలి. ఏం చెప్పిండవా ఆ రోజు? ఏమన్నాడు? ఇందాక టీవీలో చూపించిండు నిరంజన్ అన్న, పోయి జల్దీ చెప్పని తెచ్చుకో 2 లక్షల లోను, నేను రాగానే 9 తారీఖు మాఫీ చేస్తా అన్నాడు. డిసెంబర్ 9, 2023 నాడు మాఫీ చేస్తా అన్నాడు. అయిందా? కాలే. ఈయన చేయకపోతే వెంబడబడ్డం. పార్లమెంట్ ఎన్నికల్లో ఆ టీవీలో వీడియో చూపించి 9 తారీఖు నాడు మొదటి సంతకం పెడతా అన్నాడు. రుణమాఫీ కాలేదు, ఇంకెప్పుడు చేస్తాడు అని బీఆర్ఎస్ పార్టీ అడుగడుగున ప్రశ్నించింది. ఆ దెబ్బకి ఏం చేసిండు? పార్లమెంట్లో ఓడిపోతామో ఏందో, రైతులు ఓట్లు వేస్తారో వేయరో అని పార్లమెంట్ ఎలక్షన్ల ముంగట మళ్ళా కొత్త డ్రామా పెట్టిండు. అసెంబ్లీ ఎన్నికల ముందేమో బాండ్ పేపర్ మీద రాసిచ్చిండు. ఈయన చెప్తే నమ్మరేమో అని సోనియా గాంధీతో, రాహుల్ గాంధీతో, ప్రియాంక గాంధీతో చెప్పించిండు. అందరితో చెప్పించి నమ్మించి అసెంబ్లీలో ఓట్లేసుకున్నాడు. పార్లమెంట్ ఎలక్షన్లలో ప్రజలు నమ్మటట్లేరని ఇక దేవుని మీద ఓట్లు పెట్టుడు మోపు చేసిండు. కురుమూర్తి స్వామి మీద ఓట్లు పెట్టిండా లేదా? లక్ష్మీనరసింహస్వామి మీద ఓట్లు పెట్టిండా లేదా? జోగులాంబ అమ్మవారి మీద ఓట్లు పెట్టిండా లేదా?
అంటే మనమేంది, దేవుణ్ణి మొక్కుతాం, దేవుణ్ణి నమ్ముతాం. ఒక ముఖ్యమంత్రే జోగులాంబ అమ్మవారి మీద ఒట్టు పెట్టి, కురుమూర్తి స్వామి మీద ఒట్టు పెట్టి, లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు పెట్టి మాట తప్పుతాడని అనుకుంటామా? నమ్మితే పార్లమెంట్ ఎలక్షన్లలో ఓట్లు వేస్తుంది. పోనీ అయిందా 15 ఆగస్టుకు? అయిందా రుణమాఫీ? ఈడ రుణమాఫీ కానోళ్ళు జర శైలు రావట్టుది, కానోళ్ళు శైలు రావట్టు రుణమాఫీ కానోళ్ళు జర చూపియవే. ఎంతమందికి కాలేదు? ఓకే, ఇంతమందికి కాలే. ముఖ్యమంత్రి ఏమంటుండు? రుణమాఫీ అయిపోయింది, హరీష్ రావు రాజీనామా చెయ్యి అంటుండు. ఈడ చూస్తేనేమో గిన్ని వేల మంది ఇంకా మాకు రుణమాఫీ కాలేదు అంటుండు. ఎంత మోసం మొదలేమో 45,000 కోట్లు అన్నారు, దాని మళ్ళీ 31,000 కోట్లకు చేసిండ్రు. బడ్జెట్లో అసెంబ్లీలో 27,000 కోట్లు పెట్టిండ్రు. ఆ వ్యవసాయ మంత్రి అంటాడు, ఏ 17,000 కోట్లే చేసినాం, మిగతా మెల్లగా చేస్తాము అంటాడు. 42 లక్షల మంది రైతులు ఈ రాష్ట్రంలో రుణమాఫీకి అర్హులుంటే, ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో రుణమాఫీ జరిగింది 20 లక్షల మందికి మాత్రమే అయింది, సగం మందికి కూడా రుణమాఫీ కాలే. దానికి చాలా కోతలు పెట్టిండ్రు. మా ఊర్లో ఎల్లారెడ్డి అని ఒక రైతు ఉంటాడు, 51 ఏళ్ళ వయసు ఉన్నది ఆయనకు. ఆయనకు రుణమాఫీ కాలే. వ్యవసాయ శాఖ అధికారుల దగ్గర పోయిండు, అరే నాకు 110,000 ఉన్నది, నాకెందుకు రుణమాఫీ కాలేదని అడిగిండు. అడిగితే నీ భార్య పేరు తీసుకురా అన్నారట. ఆ ఎల్లారెడ్డి ఏమన్నాడంటే, అరే నేను పెళ్లి చేసుకోలేదయ్యా, ఈ 51 ఏళ్ళ వయసుకు నాకెవడు పిల్లని ఇస్తాడు, ఇప్పుడు నేను భార్యని ఎడికెళ్ళి తెత్తు అని ఆయన అన్నాడట. ఇప్పుడు పెళ్లి చేసుకోకపోతే కూడా రుణమాఫీ కాదా? అయ్యా ఇంకో పిల్లగాడు గోపులాపూర్లో ఉంటాడు, 31 ఏళ్ళు ఉంటాడు, దుబాయ్కి పోయిండు. రుణమాఫీ అయిందంటే దుబాయ్కి వెళ్ళి వచ్చిండు చెప్పన. ఇక అయిందేమో ఏమైనా డ్రా చేసుకుని అప్పు కడతా అని వచ్చిండు. ఆయన పోతే రుణమాఫీ కాలే. ఏమైంది ఆయన రుణమాఫీ కాలేదంటే, నీ పెళ్లి చేసుకోలే కదా, నీ భార్య పేరు లేదు కనుక నీకు రుణమాఫీ కాలేదంటు. ఇంకొక ఆమె మనెమ్మ అని ఒక రైతు ఉంటుంది, ముసలామె 70 ఏళ్ళు ఉంటుంది. ఆ మనెమ్మకు కూడా బ్యాంకులో 170,000 లోన్ ఉండే, ఆమెకు రుణమాఫీ కాలే. ఆమె బ్యాంకుకు పోయింది, నాకెందుకు రుణమాఫీ కాలేదని అడిగింది. అడిగితే నీ భర్త ఆధార్ కార్డు తెపో అన్నారట. ఆమె భర్త చచ్చిపోయి 15 ఏళ్ళు. ఈ ఆధార్ కార్డు పుట్టిందేమో 2011లో, ఆమె భర్త చచ్చిపోయిందేమో 2010లో. ఇప్పుడు ఆధార్ కేడికెళ్ళి ఆ మనెమ్మ ఆడికెళ్ళి తేవాలి? అంటే ఆధార్ కార్డు లేదని ఒకరికి రుణమాఫీ కాదు, పెళ్లిగా లేదని ఒకనికి కాదు. ఇంకొకరికేమో సురేందర్ రెడ్డి అని ఒక రైతు మొన్న మేడ్చల్ల ఉరిపెట్టుకొని వ్యవసాయ శాఖ కార్యాలయం ముందే ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. ఏం రాసిండు ఆత్మహత్య సూసైడ్లో? నా చావుకు నా తల్లి కారణము అన్నాడు. ఎంత బాధ! అసలు ఎవరన్నా తల్లి అంటమా? ఎందుకు ఇది రేవంత్ రెడ్డి పుణ్యం. రేషన్ కార్డు అనే నిబంధన పెట్టిండు, ఆయన తల్లిది ఆయనది ఇద్దరిది పేరు ఒక రేషన్ కార్డులు ఉన్నది. రేషన్ కార్డుకి ఒకరికే మాఫీ అని పెట్టిండు. తల్లి మీద 110,000 ఉన్నది, ఈయన మీద 2 లక్షలు ఉన్నది, ఇద్దరిది కలిపితే 3,10,000 అయింది. బ్యాంకు దగ్గర పోతే ఏమంటుండు? 110,000 కట్టు, 2 లక్షలు మెల్లగొత్తాయి అంటుడు. ఇప్పుడు రేషన్ కార్డు చూసి లోన్ ఇచ్చిండ్రా, పాస్బుక్ చూసి లోన్ ఇచ్చిండ్రా? బ్యాంకుకు పోయినప్పుడు రేషన్ కార్డు అడగలేవు కదా, మరి రుణమాఫీ చేసేటప్పుడు రేషన్ కార్డు ఎందుకు రేవంత్ రెడ్డి నీకు? అంటే ఎగబెట్టి తందుకు, అంటే రేషన్ కార్డు మీద ఎగబెడతావు, ఎన్పిఏ అకౌంట్ల పేరు మీద ఎగబెడతావు, పెళ్లి కాలేదని ఎగబెడతావు, ఆధార్ కార్డు లేదని ఎగబెడతావు. అన్ని కోతలు పెట్టిండు రేవంత్ రెడ్డి. గా కోతల సంగతి ఏందని బీఆర్ఎస్ పార్టీ అడిగింది, అడుగుడు తప్ప రైతుల పక్షాన్ని అడిగింది. ఎక్కడ కేసీఆర్ మాఫీ చేసినాడు, రేషన్ కార్డు అడగలే, ఆధార్ కార్డు అడగలే, పెండ్లయిందా లేదా అని అడగలే, ఎన్పిఏ అకౌంట్ ఉందా అని అడగలే. అందరికీ చేసిండు మన కేసీఆర్, అందరికీ రైతు బంధు ఇచ్చిండు మన కేసీఆర్. కానీ వీళ్ళు ఇవన్నీ నిబంధనలు పెట్టి రుణమాఫీని ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తుండ్రు.